శ్రీకాంత్ శ్రీకాంత్ మనతో గన్ పార్క్ వద్ద నుంచి లైవ్ లో సిద్ధంగానే ఉన్నారు. శ్రీకాంత్, అనేక హామీలను ఆయన మెన్షన్ చేయడం జరిగింది, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఆయన ఈ లేఖలో మెన్షన్ చేశారు. హరీష్ రావు ఈ లేఖను కూడా మనం ఇప్పటివరకు చదివి వినిపించాం ప్రజలకు. సో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? ముఖ్య నాయకులు వచ్చి మాట్లాడారు, లేఖ ఇచ్చారు, వెళ్లారు, బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? యా నందు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇవన్నీ హరీష్ రావు అందులో పేర్కొనడం జరిగింది. అయితే స్పీకర్కి ఇచ్చే రాజీనామా లేఖ మాత్రం సింగిల్ వర్డ్ ఫార్మాట్ ఉంటుంది. అది ఎంతవరకు చెల్లుతుందా లేదా అనేది అది టెక్నికల్ అంశంగా ఉండబోతుంది. అండ్ రాజీనామా లేఖ మాత్రం సమర్పించారు. స్పీకర్కి ఇచ్చే రాజీనామా లేఖ మాత్రం టెక్స్ట్ ఫార్మాట్ ఉంటుంది ఒకటి. ఆ ఫార్మాట్ మాత్రం స్పీకర్ ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు అట్లాంటిది. అయితే అది టెక్నికల్గా వచ్చేసరికి చూసుకోవచ్చు. అయితే మొత్తానికైతే రాజీనామా ఆయన చెప్పినట్టుగా మాత్రం గన్ పార్క్ వద్దకు వచ్చి ఆయన నిరసన అయితే తెలపడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ చేశారో జేబులో పెట్టుకుని చేరుకొని ఇక్కడ ఏదైతే ఇప్పటికే రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆయన రాజీనామా లేక ఇప్పుడు జర్నలిస్టులకు ఇచ్చి వెళ్ళారు. అయితే ఏంది ఫర్దర్ ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్? ఎట్లుండబోయేది ఏం లేదన్నా. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారు అందించిన అభివృద్ధి ఫలాల కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందనే ఒక ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. సో గడిచిన 4 నెలలు మనం చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పీఠాన్ని ఎక్కగానే ఏమేమి హామీలు నెరవేరుస్తా అని చెప్పింది మనందరికీ తెలుసు. మనకే కాదు తెలంగాణ ప్రజలందరూ వాచ్ చేస్తారు. ఇలా రేవంత్ రెడ్డి గారు జనాలకు ఇచ్చిన హామీలు మర్చి ఆయన పీఠం కదులుతుందేమో, ఆయన పీఠానికి ఎసరు వస్తుందేమో అనే ఒక ఇన్సెక్యూర్ భావంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో మేము చెప్పేది ఒకటే, ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని ఓటేసిరు. ఓటేసినందుకన్నా ప్రజల కోసం, ప్రజల బతుకులలో వెలుగు నింపే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయాలి కదా. గతంలో మేమే స్వాతంత్రం తెచ్చినాము, మేమే పొడి చేసినాము, మేమే ఇవన్నీ చేసినాము అన్నారు కదా. మరి ఈ 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ హామీలు అన్నింటినీ నెరవేర్చే దిశగా అట్లీస్ట్ వాళ్ళ అడుగులు ఉండాలనే ఒక ఆశ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అందులోనే భాగంగా మా నాయకుడు హరీష్ రావు గారు మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా, 15 వరకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మేము కూడా చెప్పేది కదే. నువ్వు ఎట్లయినా ముచ్చటనే చెప్తారని ఆయన, ముచ్చట కాదు అవి, నిజంగా కార్యసిద్ధం కావాలంటే దానికి ఒక ఛాలెంజ్ ఉండాలి. నిజంగా నువ్వు నిటారుగా నిలబడ్డోని నికాస్ అనే నాయకుని అంటావు కదా, నువ్వు 15 నిజంగానే జనాల బతుకులలో వెలుగు నింపే కార్యక్రమం చేస్తావు అని నీకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంటే మా నాయకుడు హరీష్ రావు గారు ఇలా రాజీనామా తోటి వచ్చారు. మీరు కూడా ఆ ఛాలెంజ్ ఒప్పుకోండి. గతంలో మీరు చెప్పారు కదా వైట్ ఛాలెంజ్ అని, అట్లనే ఇవాళ మా నాయకుడు కూడా రాజీనామా ఛాలెంజ్ చేస్తాడు మొగోన్ లెక్క. ఇవాళ వీడికి అమర వీరుల స్థూపానికి ఆడికి వస్తా అన్నాడు, వచ్చిండు, చూపించిండు. మీరు కూడా నిజంగా మొగోలు అయితే మీకు శాతం అయితే అమరవీర స్థూపానికి ఆడికి రది, లేకపోతే వీడికి రావాలంటే మీకు ఏమైనా ఇబ్బందిగా లేకపోతే ఇంకా చిన్న చూపుగా అనిపిస్తే డైరెక్ట్ గవర్నర్ గారి దగ్గర పోయి మీ రాజీనామా సమర్పించి నిజంగా తెలంగాణ ప్రజలకు మీరు నికాస్ అయిన నాయకులని నిరూపించుకోండి. నందు చూడొచ్చు, మనం ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా హరీష్ రావు మా నాయకుడు ఏదైతే రాజీనామా కట్టుబడి ఉన్నాడో తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం దానికి మీరు రావాలి అని చెప్పి వీరు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ గన్ పార్క్ దగ్గర కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.